It is an honor to be working with Hanu because he always tries something new. And kotta cinema raavali 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 anukune vallaku this is one of the best examples. Like alanti cinema lo nenu unnaduku naaku chaala happy ga garvanga kuda undi. Thank you Hanu for making me part of Lai. And sir, 14 Reels, thank you very much sir for making such a good movie, because these kind of movies don't happen roju roju rao. So alanti cinema chesinandhuku meeku kuda chaala chaala thanks. And Arjun garu sir, we've been fan of yours, and ee cinema tho 50% unna fan 150% ayipoyanu nenu. So thanks for, you know, your performance. You've elevated the movie to the next level. Bro, thank you very much for being part of for making me part of life. Thanks to the entire team. Yeah, thank you. First of all, I wanted to thank my guru Ratnavelu sir. Because of him I'm here. And I want to thank my director Hanu. It's the third film Hanu ki. Every day is a learning process. Nenu Hanu tho nunchi chaala nechukuntanu every day. So thanks Hanu, thank you so much. Then Arjun sir, chinna appudu nunchi manu chustunnam oka pedda hero ni chustunnanu. సార్ మళ్ళీ చిన్నప్పుడు అన్నారు సార్ మీరు. సారీ సార్. సార్తో వర్క్ చేసింది చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నితిన్ సార్ అండ్ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఒక హీరోతో పనిచేసిన ఒక ఫీల్ లేకుండా ఒక thank you so much sir again. Hi, okay, this is my first release, so it's very very special, and it's nice to get so much love from everyone. I have to thank my producers, my cameraman, my director, my hero Arjun sir, and Madhu, thank you. And I thank everybody for accepting me and loving our movie. Thank you. Idea level nunchi ee roju varaku kuda prathi okati kuda chaala manchi memories and anni ante nenu kuda chaala nerchukunnanu ee process lo endukante ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ట్రీమ్ క్వాలిటీ కోసం ట్రై చేసిన ప్రతి ఒక్క అప్రోచ్ అది వర్కౌట్ అవ్వడం, దాంట్లో ఇనీషియల్లీ మిస్టేక్ జరగడం, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఈ ప్రాసెస్లో నేను కొంచెం నేర్చుకున్నాను. డెఫినెట్గా అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నాకు కూడా. సరే, ఇప్పుడు లై చిత్రానికి వస్తే ఫస్ట్ ఈ చిత్రం ఈ షేప్ దాకా తీసుకొచ్చి ఇలా ఉండడానికి ముందు ప్రత్యేక కారణమైన నితిన్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా సక్సెస్ తర్వాత నాది కృష్ణగాడి వీడ ప్రేమ కథ అయిపోయింది, తనది అయిపోయింది. ఈ రెండు అయిపోయిన తర్వాత కలిశాను నేను నితిన్ని. నితిన్ అంటే ఇప్పుడు జనరల్గా ఆ మూమెంట్లో ఎవరైనా సరే కొంచెం సేఫ్ చూద్దామని చూస్తారు, సేఫ్ ప్లేస్ అంటే చాలా హెవీ, ఒక 40-50 crores కలెక్ట్ చేసిన సినిమా చేశాడు నితిన్ అప్పుడే, నాది కృష్ణగాడి వీర ప్రేమ కథ. సో ఆ ప్లేస్లో కొంచెం డిఫరెంట్ ఫిలిం చేద్దాం అని ప్రతి డైరెక్టర్కి ఉంటుంది, కానీ అవి ఒక్కొక్కసారి కార్యరూపం దాల్చో. ఆ స్పేస్లో కనుక ఎవరైనా వచ్చి ఐఎమ్ దేర్ అని ఎవరైనా అంటే కనుక నిజంగా ఏదో శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించినట్టు అనిపిస్తుంది అర్జునుడికి. నాకు అంత ఆనందం వేసింది ఆ రోజు, అంటే చాలా కొత్తగా చేద్దాం అను, ఏదైనా డిఫరెంట్ ప్లాట్ ఏదైనా రెగ్యులర్గా ఉండాలి అన్నది మాత్రం మైండ్లోంచి తీసే, నాకు ఏదైనా సరే ఒక డిఫరెంట్గా ఏదైనా చేద్దాం, అది ఏదైనా సరే నేను ఎగ్జైట్ చేయి ఆ విషయంలో అన్నాడు ఫస్ట్. అక్కడి నుంచి పుట్టింది ఈ లైవ్ స్టోరీ. థ్యాంక్స్ నితిన్. నేను నిజంగా ప్రతి మూమెంట్ చాలా ఎంజాయ్ చేశానండి. ఐడియా రావడం ఒక ఎత్తు, దాన్ని స్ట్రక్చర్ చేయడం ఒక ఎత్తు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఒక ఎత్తు. సో ఈ ప్రాసెస్లో మొత్తం 14 Reels నేను ముందర ఆల్రెడీ కేవీపీజీ చేస్తున్నాను, కేవీపీజీ కంటే ముందర ఒక 1 year జర్నీ ఉంది నాకు 14 Reels తోటి. సో అది ఆల్మోస్ట్ నాకు హోమ్ బ్యానర్, అంటే పూర్తి స్వేచ్ఛ, అంటే ఏరేం స్వేచ్ఛ అంటే నన్ను ఏ రోజు ఇదేంటి అదేంటి అని అడిగింది ఎవరూ లేదు. మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉన్నా నచ్చంది ఉన్నా పూర్తి బాధ్యత నాదే దాంట్లో. థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్స్ అనిల్ గారు, థ్యాంక్స్ గోపి గారు, వాళ్ళిద్దరు రాలేదు ఈరోజు, ఊళ్ళో లేరు. ఇంకొకటి నెక్స్ట్ అర్జున్ గారు, ఇప్పుడు ఈ పేరు గురించి ఈ పాత్ర గురించి ఎంత చెప్పినా సరిపోదు. చాలా చాలా స్పెషల్ స్పేస్ ఉంది నాకు అర్జున్ గారికి, నాకు ఇది ఇండస్ట్రీకి రాకముందు నుంచే, అది ఆయనకు తెలీదు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే నా ఇంటర్ మొత్తం జరిగింది. సారీ సార్, నేను ఇది వదిలేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ చెప్పాలి. సారీ, నా చిన్నప్పుడు నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఆయన సినిమాలు చూస్తూనే చాలా ఒక అబ్సెషన్ ఉండేది నాకు అర్జున్ గారు అంటే. ఆయన ప్రతి సినిమా నాకు తెలుసు, ఆయన కూడా మర్చిపోయి ఉంటారు కొన్ని సినిమాలు. సో చాలా అబ్సెషన్ ఉండేదండి. ఆ తర్వాత రాసుకున్న రోల్ ఈ పద్మనాభం రోల్, అంటే ఒక
మాస్టర్ ఆఫ్ డిస్గైజ్ అనే ఒక ఒక చిన్న దీని నుంచి ఒక రోప్ ట్రిక్ మ్యాజిషియన్, ఈ రెండింటి మెర్జింగ్లో ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఒక చిన్న థాట్ అండి వీళ్ళంది. నితిన్ ఎప్పుడైతే ఒక డిఫరెంట్ ఫిలిం చేద్దాం అన్నాడో ఇమీడియట్గా నాకు స్ట్రైక్ అయింది అదే రోల్ మళ్ళీ. సో నా దగ్గర విలన్ ఉన్నాడు ఆ రోజు, కానీ హీరో లేడు. ఆ హీరోని పుట్టించిన మైండ్లో దానికి షేప్ తీసుకొచ్చి ఈరోజు లైలో మీ అందరితోటి చాలా చాలా అబద్ధాలు చెప్తూ గొంగళి పురుగు సీతాకోక చిలికైనట్టు ఈ సినిమాలో తను చాలా చాలా రూపాంతరాలు చెందుతూ చివరికి మీకు ఒక షాక్కి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాడు. ఆ క్యారెక్టర్ ఆ రేంజ్లో రావడానికి కారణం కూడా, అంటే నేను రాశాను అని నేను అనేసుకుంటే చాలా తప్పు, నాతో రాయించాడు అది కూడా నితినే. థ్యాంక్ యూ నితిన్. సీరియస్గా నేను అబద్ధం చెప్పట్లేదండి, తను తనకు గుర్తులేదేమో, మేబీ తను చాలా పొలైట్గా ఉన్నాడు, అది నిజమండి, అందులో ఏమాత్రం ఎగ్జాజరేషన్ లేదు. అర్జున్ గారు సెట్లో అండి, ఆయన చాలా చాలా ఆయన చాలా సినిమాలు చేస్తున్నారు. అంటే ఒక సీనియర్ యాక్టర్, అంటే ఒక అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక యాక్టర్ నన్ను నమ్మి అసలు కంప్లీట్ ఇప్పటిదాకా ఆయన చెయ్యిన ఒక రోలు, అంటే కంప్లీట్గా పెద్ద యాక్షన్ హీరో, యాక్షన్ కింగ్ యాక్చువల్లీ ఆయన, ఆయన తీసుకొచ్చి విలన్ రోల్కి ఒప్పించడంలోనే ఫస్ట్ ఈ సినిమా సగం సక్సెస్ అని నాకు ఆ రోజే నేను నమ్మాను పూర్తిగా. ఆయన సెట్లో ఉంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అండి, ఎందుకంటే నేను చాలా చాలా క్రేజీగా రాసుకున్న క్యారెక్టర్ ఇది. ఈవెన్ నితిన్ కూడా చెప్తూ ఉన్నాడు ఇప్పుడు, అసలు అంటే ఎంత డీటెయిలింగ్ ఉంటుందంటే మనం అనుకుంటాం, అంటే ఏం ఆలోచిస్తారా ఏంటో తెలియదు నాకు. నేను ఒక నాలుగు లైన్ల డైలాగ్ నేను రాసుకొని ఆయన దగ్గరికి సార్ ఇది సార్ డైలాగ్ అని నేను వెళ్తే ఆయన ఒక సెకండ్ కూడా ఎక్కువ టైం తీసుకోలేదు. ఇదంతా ఎందుకు అన్న, ఊరికే నీకు చెప్తాను ఎలా ఉందో చెప్పు అని ఆయన ఎక్స్ట్రాడినరీగా టర్న్ చేశారండి. అది ఎంత పెద్ద కాయిన్ అయిపోయిందంటే ఈరోజు బాలక అన్నది చాలా చాలా ఇది నేను చెప్పింది చాలా చిన్న ఎగ్జాంపుల్. ఆయన 150 సినిమాల ఎక్స్పీరియన్స్ మాత్రమే ఆయన మాకు చూపించారండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ముందుగా ఆగస్ట్ 11th వచ్చిన 3 సినిమాలని ఆదరిస్తున్న ప్రేక్షకులకు చాలా 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 థ్యాంక్స్. అండ్ లై ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక నాకు ఇది ఒక జర్నీ. ఇది ఆ సినిమా తర్వాత, ఐ మీన్ అంత పెద్ద హిట్ తర్వాత ఈ సినిమా ఎందుకు చేశాను అని దానికి నాకు చిన్న ఉందండి ఒకటి. అంటే చాలాసార్లు వింటూ ఉంటాను టీవీలలో కానీ, లేదంటే నెట్లో కానీ, ఆర్ బయట ఫ్రెండ్స్తో కానివ్వండి, ఆర్ బాంబే వెళ్ళినప్పుడు వాళ్ళతో కానివ్వండి, కొత్త సినిమా ఎందుకు రాదు, కొత్త అని విని నాకు చాలా విసిగేసింది. నాకు కొత్త సినిమా ఎందుకు రాదు అని. అలాంటి ఆ తర్వాత ఐ కెన్ టేక్ ఎ వెరీ ఈజీ రూట్, మామూలు ఇంకో సాఫ్ట్ సినిమా చేయొచ్చు, ఇంకో లవ్ స్టోరీ చేయొచ్చు, హ్యాపీగా సినిమా ఆడిస్తుంది గ్యారెంటీగా, వారు ఆడుకోవచ్చు, బట్ ఇట్స్ సేఫ్ సినిమా. బట్ ఐ టుక్ ద రఫ్ రూట్, ఎందుకంటే ఎక్కడ దగ్గర స్టార్ట్ అవ్వాలి, అట్లీస్ట్ నా కెరియర్లో నా జర్నీలో ఎక్కడ దగ్గర స్టార్ట్ అవ్వాలి అనే నేను ఆ టైంలో ఐ మెట్ హను కలిశాడు, ఒక లైన్ చెప్పాడు, కొత్త ఉంది లైన్, దీన్ని ఇంకా బాగా చెయ్యి. అంటే ఎక్కడ కూడా మనం అంటే రొటీన్గా కామెడీ ట్రాక్లు పెట్టేసి ఆరు సినిమాలో 6 పాటలు పెట్టి 6 ఫైట్లు పెట్టి అలా వద్దు. ఫైట్ అవసరం ఉంటేనే ఫైట్ పెట్టు, సాంగ్ అవసరం ఉంటే సాంగ్ పెట్టు అని చాలా క్లియర్ చెప్పాను. అలాగే హీ వర్క్ ద స్క్రిప్ట్ చాలా 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 బాగా హీ వర్క్ ఫర్ ద స్క్రిప్ట్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఆఫ్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ఫుడ్యూసర్స్, ఎందుకంటే వాళ్ళు కూడా దే ఆల్సో కెన్ టెల్, లేదంటే ఈ సినిమా చేయము మాకు వద్దు ఇలాంటి సినిమా, వీ ఆల్సో విల్ గో ఫర్ ఎనీ మా సినిమా అని వాళ్ళు చెప్పచ్చు. కానీ కథ వినగానే వాళ్ళు ఎక్సైట్ అయ్యారు. వాళ్ళు మై ప్రొడ్యూసర్స్ రామ్ గారు, గోపి గారు అండ్ అనిల్ గారు అండ్ హను అండ్ మేము అంతా కథను నమ్మి కొత్త సినిమా చేయాలి, ఎలాగైనా తీయాలి, హిట్ ఫ్లాప్ దాట్ వి డోంట్ నో, కానీ సినిమా ఫస్ట్ వి హావ్ టు హ్యావ్ అన్ అటెంప్ట్ అని సినిమా చేశాము. ఒక 1 ఇయర్ ఈ సినిమా అంటే నేను వేరే సినిమా చేయకుండా, అంటే నాకు చెప్పారు చాలామంది ఎందుకు ఆ తర్వాత ఇంకొక సినిమా ఒప్పేసుకో చేసేయి, బట్ ఏదైనా కొత్త చేయాలని చెప్పేసి 1 ఇయర్ ఇంట్లో ఖాళీ కూర్చొని, ఐ మీన్ సారీ సినిమా వర్క్ చేస్తూ గడ్డ పెంచుకొని హనుతో ట్రావెల్ అవుతూ స్క్రిప్ట్ విషయంలో కానీ లుక్స్ విషయంలో కానీ టోటల్ సినిమా లుక్ విషయంలో కానీ చాలా కేర్ తీసుకొని 1 ఇయర్ కష్టపడి సినిమా చేసామండి. తర్వాత ఆగస్ట్ సినిమా అయిపోయింది, టీజర్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది, ట్రైలర్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఆడియో రెస్పాన్స్ చాలా బాగుంది. ఆగస్ట్ 10th నైట్ నేను ఇంటి పడుకున్నానండి, అంటే వెరీ లేట్, అంటే సినిమా మంచి సినిమా చేసామనే ఫీలింగ్ ఉంది బట్ ఆడియన్స్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే కొత్త సినిమా కాబట్టి చిన్న ఒక భయం ఉంటుంది. సో ఆగస్ట్ 10th నైట్ ఐ స్లెప్ట్ 4 o'clock అండి, అంటే స్లీప్ రావట్లేదు, పొద్దున్న 4 పడుకున్నాను అండ్ ఆగస్ట్ 11th ఎర్లీ మార్నింగ్ లేచాను 9 o'clock. నా ఫోన్లో ఐ గాట్ ఫ్యూ టెక్స్ట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి మన యూఎస్ నుంచి, అక్కడ నుంచి రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది, సినిమా చాలా బాగుంది చెప్పారు పాజిటివ్. సో ఐస్ హ్యాపీ, అంటే మార్నింగ్ 11 కానీ ఒక చిన్న పాజిటివ్ వచ్చామని చాలా హ్యాపీగా ఉన్నాను. తర్వాత ఇక్కడ ఇండియాలో ఇక్కడ స్టార్ట్ అయింది షోస్. స్టార్ట్ అయ్యాక
ఇట్ వాజ్ లైక్ హాఫ్ అంటే ఇట్ వాజ్ లైక్ కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది పర్లేదు అంటున్నారు, కొంతమంది బాగుంది అంటే పర్లేదు అంటున్నారు. చాలా డివైడ్ టాక్ ఉంది. డివైడ్ టాక్ ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ స్ట్రెస్డ్, టెన్స్డ్. ఈవినింగ్ అవుతుంది, స్లోలీ స్లోలీ గాట్ లైక్ డిప్రెస్డ్ కానీ చాలా సాడ్ అయిపోయాను నేను హను. అంటే వన్ ఇయర్ ఇంత ఏదో కొత్త చెప్పాలని చేసాం కదా, మేబీ మనం రాంగ్ అయ్యామా, మనం వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి చెప్పలేకపోయామా అనే డౌట్తో వీ బోత్ ఫెల్ట్ వెరీ సాడ్. అంటే వన్ ఇయర్ కష్టం వేస్ట్ అయిపోయింది కదా, అంటే లైక్ మనం కూడా ఇంత ఎందుకు చేయాలి, ఇంత కష్టపడి ఇంకెంటో ఒక నావెల్స్ మిస్ అయిపోతుండే కదా లైక్ కేవీపీజీ లాగా అనుకున్నాము. బట్ అది చాలా సాడ్ ఉన్నాను. నా ట్విట్టర్లో ఫేస్బుక్లో కానీ ఒక 50 మంది చాలా బాగుంది అంటున్నారు, ఒక 20-30 మంది పర్లేదు అంటున్నారు, 20 మంది అసలు బాగాలేదు అంటున్నారు. ఓకే, ఐ రెస్పెక్ట్ ఆడియన్స్. తర్వాత నెక్స్ట్ డే సాటర్డే, సాటర్డే వచ్చేసరికి వెన్ ద కామన్ ఆడియన్స్ సినిమాకి వెళ్తున్నప్పటి నుంచి ఒక 65-70% చాలా బాగుంది అంటున్నారు, ఒక 20% పర్లేదు బాగాలేదు అంటున్నారు. సెకండ్ డే, ఇవాళ సండే వచ్చేసరికి ఇవాళ మ్యాట్నీ వరకు ఇంతకు ఇందులో లాస్ట్ హాఫ్ అన్ ముందు వరకు కూడా చూసుకుంటే రియాక్షన్స్ ఒక 85% మంది చాలా బాగుంది అంటున్నారు, 15% స్టిల్ ఉంది. అంటే ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కాబట్టి అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు, ఆ డేస్ కాకపోవచ్చు, ఆర్ ఇదకపోవచ్చు. బట్ కామన్ ఆడియన్స్ ఆర్ గివింగ్ దిస్ ఫిల్మ్ అ బిగ్ థమ్స్ అప్. యాక్చువల్లీ ఈ సక్సెస్ మీట్ యాక్చువల్లీ మనకి ఇది నిన్న ఉంటుంది, కానీ నిన్న నాకు మూడు లేకుండా, ఎందుకంటే ఐ వాజ్ అండ్ హ్యాపీ. ఎక్కడో నాకే ఇంకా ఉంది డౌట్, సినిమా ఏంటి ఇంత కష్టపడ్డాం కదా, నేను వస్తే ఐ కాంట్ ఫేక్ మై సెల్ఫ్. సో ఇవాళ ఎందుకు వచ్చానంటే నేను స్టార్ని కాదు కానీ చెప్తున్నాను, ఇవాళ ఎందుకు వచ్చి మాడుతానంటే, బట్ ఈ సినిమా వచ్చే రెస్పాన్స్ ఇప్పుడు చాలా మారింది. దీనికి తోడిందంటే ఇఫ్ యూ సీ ద రెవెన్యూస్, డెఫినెట్లీ సినిమా మూడు సినిమాలు కాబట్టి మీకు లైక్ యూ క్యాన్ సీ బిగ్ రెవెన్యూస్. ఎందుకంటే ఒక లైక్ వి గాట్ వెరీ లెస్ థియేటర్స్ పక్కన పెట్టేస్తే. ఫ్రైడే ఎలా ఉందో స్పీడ్ ఫుల్స్ ఫస్ట్ డే, సెకండ్ డే నిన్న అలాగే ఉన్నాయి స్పీడ్ ఫుల్స్, ఇవాళ థర్డ్ డే కూడా అలాగే స్పీడ్ ఫుల్స్ ఉన్నాయి, అండ్ రేపటి టికెట్స్ కూడా ఆల్రెడీ ఇవాళ బుకింగ్ అయిపోతున్నాయి. సో దాన్ని బట్టి ఐ థాట్ ఓకే, లైక్ కామన్ ఆడియన్స్ కొత్త సినిమా కావాలనుకున్న వాళ్ళందరూ ఈ సినిమాని చూసి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని అని చిన్న ఒక ధైర్యం వచ్చింది. అండ్ ఇంకా నా భయంగా ఉంది, బట్ స్టిల్ ఒక హోప్, ఇంకా హోప్ ఉంది. ఈ ట్రెండ్ చూసి డెఫినెట్లీ ఆడియన్స్ సినిమా బాగా ఎక్కుతుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే రోజుల్లో. అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ టెక్నీషియన్ నేను ముందే చెప్పాను, ఎవ్రీబడి విల్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ అని. నేను చెప్పినట్టుగానే యువ గోట్ ఎ వెరీ గుడ్ నేమ్, అండ్ మేఘావాడ్ గోట్ ఎ వెరీ గుడ్ నేమ్, అండ్ మధు అండ్ శ్రీకాంత్ గారు అండ్ నాజర్ గారు అందరికి చాలా మంచి పేరు వచ్చింది, అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆల్సో మైట శేఖర్ కూడా, ఆల్ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ అండి సినిమాకి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బట్ అర్జున్ గారు అండి, అతను లేకుంటే సినిమా లేదు. ఈ సినిమాలో అతను లేకుంటే ఐ కాంట్ ఇమాజిన్ ద మూవీ, అతను ఉన్న కాబట్టి ఈ సినిమా అండి, లేదంటే ఐ కాంట్ సే ఎనీ వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ యువర్ ఫర్ ప్రెజెన్స్. ఇఫ్ నాట్ ఫర్ యూ టుడే లై ఇస్ నాట్ లై, సీరియస్లీ, అండ్ దిస్ ద ట్రూత్, ఇది లై కాదు. సో అండ్ హను అండి, హను ఈజ్ అ వెరీ 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 నాకు తెలిసిన వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండి. ఈ సినిమా రేపు ఆడొచ్చు ఆడకపోవచ్చు ఐ డోంట్ నో, బట్ ఆడకున్నా కూడా ఆడినా కూడా రానున్న కాలంలో విదిన్ 3-4 ఇయర్స్లో యూ విల్ సీ హిమ్ ఇన్ అ వెరీ బిగ్ రేంజ్. ఇలాంటి మన సినిమాని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ వీల్ ట్రై ఈవెన్ మోర్ న్యూ థింగ్స్, మాకు ఒక ధైర్యం వస్తుంది. సో ఆడియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రిసీవింగ్ ద ఫిల్మ్ సో వెల్, అండ్ ఇక మాట్లాడను బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. చిత్రం ఎంత బాగా చేసినా దాన్ని పబ్లిక్కి తీసుకెళ్ళి మంచి విధంగా ప్రజెంట్ చేసేది మీడియా. మీడియా ఇస్ లైక్ ఎ క్యాటలిటిక్ ఏజెంట్ బిట్వీన్ ద యాక్టర్స్ అండ్ ద పబ్లిక్. నాకు ఎప్పుడు మీడియా ఇస్ ద స్ట్రాంగెస్ట్ మీడియా అని దిస్ ఎ వర్డ్, సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఈ చిత్రం గురించి మీరంతా చాలా బాగా రాసి చాలా మంచి మంచి రివ్యూస్ రాసినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారం మన టీమ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్. అండ్ బికాస్ దిస్ ఎ థ్యాంక్స్ మీట్, ఐ నీడ్ టు థ్యాంక్ సో మెనీ పీపుల్. ఫస్ట్ హీరోగా చేస్తున్న నన్ను విలన్గా తీసుకొచ్చిన అందాల రాక్షసుడు మన డైరెక్టర్ అను గారికి నా హృదయపూర్వకమైన నమస్కారం. ఎందుకు అందాల రాక్షసుడు అంటానంటే హీఈస్ లైక్ ఎ రాక్షస ఇన్ హిజ్ వర్క్. చాలా పట్టుదల, ఇది కావాలంటే అదే కావాలి, వాట్ ఎవర్ హీ హస్ కన్సీవ్డ్ అది వచ్చే వరకు వదలకుండా, ఆ క్వాలిటీని వదలకుండా బ్రతిమాలైనా కోపం చేసుకోనైనా అండ్ హీ విల్ గెట్ వాట్ హీ వాంట్స్. సో అంతేకాకుండా చెప్పిన కథ దాన్ని స్క్రీన్ మీద అంతకన్నా బాగా ప్రజెంట్ చేశారు.
నా క్యారెక్టర్నే కాకుండా ద హోల్ మూవీని హీ హాజ్ ప్రెసెంటెడ్ సో వెల్. క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. సో ఆల్ క్రెడిట్, ఈరోజు పిక్చర్ బాగుందంటే ద క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్. సో అండ్ ఈ చిత్రం ప్రొడ్యూసర్, ఇంతకుముందు నితిన్ చెప్పారు ఇలాగా కమర్షియల్ పిక్చర్ కూడా చేసి ఉండొచ్చు అని, బట్ కొత్తగా చేయాలి, డిఫరెంట్గా చేయాలి అని ఓన్లీ డైరెక్టర్కు మైండ్లో మాత్రం ఉంటే చాలు, ప్రొడ్యూసర్ కూడా ఒక టేస్ట్ ఉండాలి. సో బిజినెస్ అనేది మైండ్లో పెట్టుకోకుండా మంచి చిత్రం చేయాలని చేసిన ప్రొడ్యూసర్స్ కూడా నా నమస్కారం సార్. అండ్ ఐ విల్ కమ్ టు మై డార్లింగ్ హీరో నితిన్. మేమిద్దరూ వర్క్ చేసాం ఒక 10-12 ఇయర్స్కి ముందు శ్రీ ఆంజనేయ అని. అప్పటి నుంచి అప్పుడే నేను అనుకునేవాడిని ఎంత డెడికేషన్ ఈ కురోడ్కి అని. ఆ పిక్చర్ ఫుల్ త్రూ అవుట్ ద పిక్చర్ అది కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ చేసాం కదా, 1 ఇయర్కు ఈ డింట్ టేక్ ఎనీ నాన్ వెజిటేరియన్ లేదు, ఏం లేదు, బాగా ఆంజనేయ స్వామి సినిమా అని చాలా నిష్ఠగా పనిచేశాడు. అండ్ అదే డెడికేషన్ ఈ సినిమాలో కూడా నేను చూశాను. ఈ షూటింగ్ జరిగేటప్పుడు ఆల్మోస్ట్ 3 మంత్స్ వరకు వాళ్ళు, నేను అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాడిని, వాళ్ళు 3 మంత్స్ ఉన్నారు అక్కడ యుఎస్లో. ఈ 3 మంత్స్లో 45 డేస్ వరకు ఆయనకు ఒంట్లో బాగాలేదు. మీరు ఈ సినిమాలో ఏమేమి యాక్షన్ అని ఏం చూస్తున్నారో అప్పుడంతా ఆయనకి 102-101 ఇలాగా టెంపరేచర్ ఉండేది. అప్పుడు కూడా అదే ఇప్పుడు మీరు చూసే ఆ క్వాలిటీ, ఇదంతా బికాస్ ఆఫ్ ద డెడికేషన్ అండ్ సిన్సియారిటీ టువర్డ్స్ హిజ్ వర్క్. అండ్ ఈజ్ ఎ డార్లింగ్, ఈజ్ ఎ జెంటిల్మెన్. ఆయన మాట్లాడే దాంట్లో మీకు తెలిసి ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో నాతో ఒక్క సాంగ్ కూడా చేయని, ఒక సీన్ కూడా చేయని హీరోయిన్ లైక్ ఆల్సో షీఈ్ లైక్ థ్యాంక్స్ టు హర్. అండ్ షీఈ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ యాక్ట్రెస్, చాలా మంచి ఆర్టిస్ట్, చాలా న్యాచురల్ యాక్ట్రెస్ నేను చూసిన దాంట్లో. అండ్ ఐ విష్ హర్ ఆల్ దట్ ఈస్ బెస్ట్ ఇన్ అవర్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఐ షుడ్ టాక్ అబౌట్ దిస్ మ్యాన్. డైరెక్టర్ చెప్పారు పేషెన్స్, పేషెన్స్కి ఇంకొక నేమే మన కెమెరామెన్ యువరాజ్. హీస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అక్కడంత లైట్స్ అంతా ఉండవు, పెద్ద పెద్ద లైట్స్ ఉండవు, బికాజ్ ఇక్కడ ఇంత దూరం యుఎస్కి వెళ్ళి. అండ్ అప్పుడు కూడా ఈ ద క్వాలిటీ వాట్ యు హావ్ సీన్ అంతా ఆయన డైరెక్టర్ బాగా టెన్షన్, అక్కడ అది ఉంటుందా ఇది ఉంటుందా, లొకేషన్ చూడాలి, డైలాగ్స్ చూడాలి, ఆర్టిస్ట్ రెడీ అయ్యారా, డ్రెస్ ఎలా ఉంది ఇది. సో ఆయన తప్పన ఆయనకి ఈయనకి ఏంటంటే ఎలాగ ఈ ప్లేస్లో బాగా చూపించాలని. సో హీ హాస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐ థ్యాంక్ హిమ్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్. హీ డిడ్ యాక్ట్ విత్ మీ, థ్యాంక్ యూ స్టిల్. సో అగైన్ ఈ చిత్రాన్ని స్వీకరించి బాగుందని అనుకున్న మన అభిమానులందరికీ, నితిన్ అభిమానులకి అండ్ అన్ని ప్రేక్షకులకి నా హృదయపూర్వకమైన నమస్కారం. అండ్ ఒక మంచి ప్రయత్నం ఈ లై, ఒక డిఫరెంట్గా ఉండాలని ప్రతిసారి మనం అనుకుంటుంటాం. ఏదైనా సినిమా చూసినప్పుడు అరే ఇది నార్మల్గానే ఉంది, కొంచెం డిఫరెంట్గా ఎందుకు చేయకూడదని. సో ఆ డిఫరెంట్ అనేది ఏదో చేశారు అందులో, ఈవెన్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఆ టీంలో. సో దయచేసి సినిమా చూడని వాళ్ళు చూడండి. అండ్ ఈ సినిమాలో వాట్ ఇస్ దట్ స్క్రీన్ ప్లేలో బాగా ఇంటెలిజెన్స్ చాలా ఉంది, అది కరెక్ట్గా కొంచెం కాన్సన్ట్రేట్ చూస్తే అది అందరికీ అర్థమైపోతుంది. అండ్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద మీడియా, ఆల్ దట్ ఈస్ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఆల్ విత్ గ్రేట్ హెల్త్ వెల్త్ ఫార్చ్యూన్.